అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అధిష్టానం నిరాకరించిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ వద్దన్న పార్టీ నిర్ణయంపై తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని పార్టీ శ్రేణులు పట్టుబట్టడంతో కాసాని జ్ఞానేశ్వర్ కన్నీటి పరింతమయ్యారు. రాజమండ్రి కారాగారంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ అధినేత చంద్రశేఖర్ చంద్రబాబుతో నిన్న ములాఖత్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందో నేతలకు వివరించాలని కాసాని సూచించారు. నిన్న లోకేష్ బాబు గారితో పాటు భువనేశ్వర్తో పాటు చంద్రబాబు నాయుడు కలవడానికి పోయినాం. చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత మనం అంటే చేయకపోతే బాగుంటుందని చెప్పిండు. అది కుదరదని చెప్పినాం మేము. సార్ ఇన్ని రోజుల నుంచి కష్టపడి పనిచేస్తున్నాం వాళ్ళకు. అయితే వాళ్ళ నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే ఒక్కొక్క క్యాండిడేట్ 5,600 ఓట్లు కూడా రావంటున్నారు. అది మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. అది కాదు, క్యాండిడేట్లు గెలుస్తారు, బ్రహ్మాండంగా గెలుస్తారని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుగుదేశంలో మంచి మార్కులు వస్తాయని చెప్పడం గెలుస్తారని చెప్పడం జరిగింది.